అందరికి నమస్కారం. భైంసా పట్టణంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుందా? మీ ఉత్సాహం చూస్తుంటే డిసెంబర్ 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని మీ అందరిలాగే మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే డిసెంబర్ 11వ తారీఖు నాడు కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుకు నిజమైన స్వాతంత్రం రాబోతున్న రోజు డిసెంబర్ 11వ తారీఖు. ఎంతో కష్టపడి, ఎంతో ప్రాణాలర్పించి, ఎంతో త్యాగాలు ఫలించి ఓయి విద్యార్థుల పోరాట పదిలుతో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశల మీద వచ్చిన ఈ తెలంగాణకి 4.5 సంవత్సరాలు జరిగిన ద్రోహానికి నిజమైన స్వాతంత్రం రాబోతుంది డిసెంబర్ 11వ తారీఖు నాడు. దేశంలో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ రేపు మేలో అవతరించబోతుంటే రాష్ట్రంలో ముందే ఈ నెల 11వ డిసెంబర్ 11నే మన రాజ్యం రాబోతుంది. మీరు కన్న కలలన్నీ నిజమైన తెలంగాణ తీసుకురావడానికి యువకులు, ఉత్సాహవంతులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు ఎందరో ఎదురు చూస్తున్నారు. సోనియా గాంధీ గారు ఏ రోజన్నా పదవి కోసం ఎదురు చూశారా? జీవన్ మరణం, సజీవదానం, రక్తతర్పణం, అంతర్యుద్ధం, శీల విక్రయం, సర్వనాశనం, ఇదేనా ఇదేనా ఈ భారతదేశం అన్న ఆవేదనతో అమ్మ సోనియమ్మ రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఎప్పుడూ పదవీ కాంక్షతో రాలేదు, మనలాగా కుటుంబ పరిపాలన చేయలేదని మీ అందరూ తెలుసుకోవాలి. జెట్ కేటగిరీలో పుట్టిన బిడ్డ మన నేత రాహుల్ గాంధీ ఏ రోజన్నా నేల మీదే బతికాడే కానీ నేల విడిసి సాము చేయలేదు, హద్దులు దాటి మాట్లాడలేదు, అహంకారంతో పోకడబోలేదు. ఎప్పుడు నా దేశం, నా ప్రజలు, నా మనుషులు అనే భావంతోనే బతికే గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తనే గర్వపడుతూ రాబోయే తెలంగాణలో మన పార్టీకి రాబోయే ఈ మంచి రోజుల్లో అందరికీ పండగ రోజులే. ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ, జై జై రాహుల్ గాంధీ.